आंध्र प्रदेश लो शांति भद्रतलु एला उन्नाई अनेदी कीलकमैन अंशं दीनि मीद रकरकाल संदर्भाल्लो रकरकाल घटनलु जरिगिनप्पुडु एंदुकु इला जरुगुतुन्नायि एंटि इवन्नी चाला चाला चर्चिंचां देश राष्ट्रव्याप्तंगा एस्सी सामाजिक वर्गानिकि चेंदिन డ్రైవర్ సుబ్రహ్మణ్యంని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే అతను చంపేసి డోర్ డెలివరీ చేసి పోలీసుల దగ్గర నేను చంపానని ఒప్పుకున్నాడు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతనికి ఊరేగింపులు చేస్తున్నారు, ఎమ్మెల్సీ పదవి పోలేదు, ఇవాళ కూడా ఎక్కడ గుర్రం ఎక్కించి గజమాలు వేసి ఊరేగిస్తున్నారు. అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటివి సో మెనీ జరుగుతున్నాయి. మొన్న అమిత్ షా గారు వచ్చి అమిత్ షా గారు వైజాగ్లో సభ పెట్టినప్పుడు వైజాగ్ని మైనింగ్ మాఫియా అధికార పార్టీ నాయకులు ఇక్కడున్న వనరులు కొల్లగొట్టడం కోసం వైజాగ్ని దోచేస్తున్నారు, గుల్ల చేసేస్తున్నారు అని తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి ఆ రేంజ్లో మాట్లాడారు అని అంటే ఎంతో కీలకమైన సమాచారం లేకపోతే మాట్లాడరు. అది పార్టీ నాయకులు ఇచ్చి ఉండొచ్చు సమాచారం, లేకపోతే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, వాళ్ళకు ఉండే నెట్వర్క్ చాలా పెద్దది. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పార్టీ సొంత ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత ఎంపీ, వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఆయన భార్య కొడుకుని ఆయన ఆడిటర్ని కూడా కిడ్నాప్ చేశారు. 48 గంటలైంది. ఇవాళ ఉదయం పోలీసులు అతి కష్టం మీద ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఎంపీ గారు ఊళ్ళో లేడు, ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. ఉండేసరికి అక్కడ చాలా హై డ్రామా జరిగింది. దేనికోసం ఇదంతా? రియల్ ఎస్టేట్ భూములు, భూములు అక్కడ భూమి కనపడితే చాలు వైసీపీ నాయకులు. మళ్ళీ వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు, అక్కడికి వలస వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారము లేకపోతే కబ్జాలు, పేద ధనిక అనే సంబంధం లేకుండా, మధ్యతరగతి కుటుంబాలనే భేదం లేకుండా ప్రతి వాళ్ళ ఇళ్ల స్థలాలతో సహా కబ్జాలు పెడుతూ ఆక్రమించుకుంటూ బెదిరిస్తూ చేస్తున్న ఈ వ్యక్తుల్లో అకృత్యాలకి, ఈ వ్యక్తులు చేస్తున్న అరాచకాలకి, దాస్తీకాలకి ఇవాళ సొంత ఎంపీ కుటుంబం కూడా బలైంది. బలైందంటే ఐ మీన్ ఆ కిడ్నాప్కి గురైంది. నాకు తెలిసి అధికార పార్టీ ఎంపీ కుటుంబమే కిడ్నాప్ అయ్యిందని చెప్పుకోవడం అధికార పార్టీయే సిగ్గుపడాల్సిన పరిస్థితి. అది చాలు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో, అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉందో, ఆ వ్యక్తులు ఎవరో, ఎవరిని ఎందుకోసం చేస్తున్నారో, వైజాగ్లో ఈ భూ మాఫియా ఎందుకు పెరిగిపోయిందో, ఎన్ని ఈ 3-4 ఏళ్లలో ఎందుకు దాన్ని అలా ఒక రకంగా విశాఖని రావణుడు సీతమ్మను చెరబట్టినట్టు చెరబట్టారు వీళ్ళు. ఆ చెరపట్టిన దాంట్లో భాగంగానే నాదాకా రాలేదు నాదాకా రాలేదు అనుకుంటూ వచ్చారు కదా ఇప్పటిదాకా. ప్రతి ఇష్యూలో ఏ ఇష్యూ తీసుకున్నా కులాల వారీగా టార్గెట్ చేస్తుంటే ముందు కమ్మ సామాజిక వర్గాన్ని చేస్తుంటే ఆ మమ్మల్ని కాదులే అనుకున్నారు. చివరికి అది ఎక్కడ దాకా వచ్చిందంటే ఇవాళ రెడ్డి సామాజిక వర్గం కూడా చివరిగా పూర్తిగా బలవుతూ బిల్లులు రాక లేకపోతే కష్టాలు పడుతూ వాళ్ళు ఇంకో తెలుగుదేశం పార్టీ వైపు చూపులు చూస్తున్నారు. చూస్తున్నాం కదా మనం యాత్రల్లో. అట్లాగే మా ఊరికి రాలేదు మా ఊరికి రాలేదు, అమరావతే కదా పోతే పోయిందని చుట్టూ మిగతా ప్రాంతాల వాళ్ళు అనుకుంటే ఇవాళ ఆ ప్రాంతాల పరిస్థితి అలాగే తయారైంది. అందువల్ల ఎక్కడికక్కడ మా దాకా రాలేదు అని అంటే వచ్చేసింది. ఇప్పుడు అలాగే ఆ పార్టీ వాడిదిగా పోయింది, ఈ పార్టీ వాడిదిగా పోయింది మా అనుకుంటుంటే సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారని అంటే ఇంకా అది మరి శ్రీశ్రీ గారి మాటల్లో చెప్పాలి అని అంటే పదం ఆయన రాసిన పదమే అనేయచ్చు, కానీ ఎందుకో కొంచెం సిగ్గు అనేది అడ్డొస్తుంది. అంటే ఐ మీన్ పెద్ద ఆయన తండ్రి లాంటి వారు శ్రీశ్రీ గారికి లేదని కాదు, కానీ లైవ్లో అనలే కూరుకుంటున్నా నేను. అలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. వైజాగ్లో
ఎంపీ కుటుంబాన్ని అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన రాష్ట్రంలో టోటల్ లాండ్ ఆర్డర్ కి టోటల్ అరాచకాలకి టోటల్ కిడ్నాపర్లు దొంగలు స్మగ్లర్లు గంజాయి మాదక ద్రవ్యాల ముఠాలు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పడానికి సొంత ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయిందనే ఘటన ఉదాహరణ చేసుకుంటూ వైజాగ్ ఎంపీ ఎంవివి ప్రసాద్ గారి సారీ ఎంవివి సత్యనారాయణ గారి కుటుంబాన్నే భార్య కుమారుడు ఆయన ఆయటర్ జీవి వీళ్ళని కిడ్నాప్ చేసిన ఘటన ఇవాల సంచలనం అయ్యింది ఇది 48 గంటల తర్వాత వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు అయితే ఈ ఘటన రాష్ట్రంలో పరిస్థితిని ఎస్టాబ్లిష్ చేస్తోంది ఆ తర్వాత ఈ మాఫియాలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా ఏ రకరకాలుగా ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి గారు వైజాగ్ వచ్చి నిన్నగాక మొన్ననే వైజాగ్ని ఇలా చేశారు వైజాగ్ని చెరబట్టారు అన్న నేపథ్యంలో అంటే ఇప్పుడు టైమింగ్ చూస్తుంటే ఒక రకంగా అమిత్ షా గారి మీటింగ్ను జరుగుతున్న టైంకి ఎంపీ గారి కుమారుడు కిడ్నాపర్ల చెరలో ఉన్నట్టు అనిపిస్తుంది టైమింగ్ అట్లా ఉంది మరి అలా ఉంది సిచ్యువేషన్ సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు సుందరప్పు విజయ్ కుమార్ గారు అండ్ లోక్సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బాబ్జీ గారు బిశెట్టి బాబ్జీ గారు మనతో చర్చలో ఉన్నారు అయితే చర్చను ప్రారంభించే ముందు ఒకసారి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు దీని గురించి ఏం చెప్తారు ఒకసారి ఆయన ఫోన్లో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం రఘురామరాజు గారు నమస్కారం గుడ్ ఈవినింగ్ రఘురామరాజు గారు ఈ వైజాగ్ వ్యవహారాలు మీకు బాగా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి కదా అక్కడ మీ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూ కబ్జాలు మాఫియాలు ఇవన్నీ చూస్తుంటారు కదా ఇప్పుడు మీ ఎంపీ మీ కొలీగ్ ఎంపీ పాపం ఎంవి సత్యనారాయణ గారు ఆయన భార్య కొడుకుని ఆడిటర్ని కిడ్నాప్ చేశారు కదా ఏంటి దీని మీద అసలు కథ ఏంటి ఒకటి వెంకటకృష్ణ గారు ఈ కిడ్నాప్ అనేది శుద్ధ అబద్ధం అదేంటి ఇట్స్ నాట్ ఎ కిడ్నాప్ అతన్ని ఆస్తి తగాదాల ఇష్యూలో అంటే ఆస్తి తగాదా అంటే పంపకాల తగాదా అని అనుకోవచ్చు సమ్ ప్రాపర్టీ ఇష్యూస్ లో ఒక పేరు మోసిన వ్యక్తే వీళ్ళని తీసుకెళ్లి ఆస్తులు రాయించుకున్నట్టుగా నాకు అర్థమవుతున్న విషయం నో బడి వెంకటకృష్ణ గారు ఒక రూలింగ్ పార్టీ ఎంపీని పైగా కొద్ది నెలల క్రితం రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆల్మోస్ట్ మా పార్టీ డిసైడ్ చేసింది ఆ లోకల్లో ఎంపీ అతను ఎమ్మెల్యేకి వెళ్తానంటే ఇతన్ని ఆ లోకల్లో ఎంపీగా ఈ జీవీ అనే ఆడిటర్ని లోకల్ ఎంపీగా డిసైడ్ చేశారు గతంలో విజయసాయి రెడ్డి గారు కూడా చాలా క్లోజ్ ఈ జీ వెంకటేశ్వరరావు సో ఇతను ఆడిటర్ బట్ ఏదో మా పార్టీకి సపోర్ట్ గా ఉన్నాడు బట్ సమౌ ఇప్పుడు విశాఖ ల్యాండ్ మాఫియా అని ఏదైతే అమిత్ షా గారు అన్నారో ఒకసారి ల్యాండ్ మాఫియాలో మరి ఏదైనా రాయించుకున్న ల్యాండ్ లో తస్కరించిన ల్యాండ్స్ మరి ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వవలసినవి ఉంటాయి కదండి లోకల్ గా ఒకడు అంత గట్టిగా ల్యాండ్స్ లాగలిగాడంటే మరి కొందరికి భాగాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ భాగాల దగ్గర తేడా వచ్చి ఇది ఆస్తి రాయించుకుంటానికి తీసుకెళ్లి రాయించుకునే క్రమంలో ఇది బయటకు వచ్చిన తర్వాత దాన్ని కిడ్నాప్ గా మలిచారు 24 గంటలు కిడ్నాప్ చేయటం ఏంటి అతన్ని 50 కోట్లు డిమాండ్ చేయటం ఏంటి చంటి పిల్లడు కూడా నమ్మడండి కథను మీరు ఎలా నమ్ముతారు నో ఇట్స్ క్యాష్ ఇది దొరికితే దొంగలు దొరికేశారు కాబట్టి ఎవరు కంప్లైంట్ ఇవ్వటం అలరైంది కాబట్టి దీన్ని ఏదో కిడ్నాప్ కథగా మార్చారు అంటే ఇప్పుడు మీరు అనేది నాకు అర్థం కాదు కాదు ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలు లేకపోతే ఇది అంటున్నారు కదా అంటే కుటుంబంలో లేకపోతే పార్ట్నర్ల మధ్య గొడవ లేకపోతే మీరు అన్న సెన్స్ ఎక్కడ తగ్గుతోంది పార్టీలో అన్న ఎట్లా వస్తుంది అనిపిస్తుంది దొంగ దొంగతనం అని చెప్తే పోలీస్ స్టేషన్ కొంత కట్టాలి ఇది అందరికీ తెలిసిందే అలాగా ప్రభుత్వంలో వాళ్ళు దొంగతనం చేస్తే పై వరకు ఏదో కట్టాలి అది సరిగ్గా వెళ్ళట్లేదా ఈ మధ్య ఇక్కడ ఏదో కొన్ని ఆస్తుల విషయంలో తేడా వచ్చినట్టుగా అనిపించింది ఎందుకంటే తీసుకెళ్ళటం కొడటం ఇదంతా కామన్ ఇప్పుడు
నన్ను ఆఫీషియల్ గా పోలీసులు కిడ్నాప్ చేశారండి. అది ఆఫీషియల్ కిడ్నాప్. నన్ను తీసుకెళ్లారు, ఇవన్నీ తీసేశారు, కెమెరాలు తీసేశారు, కొట్టారు. తాడేపల్లి వాళ్ళు వీడియోలో చూశారు, ఆనందించారు. ఇది అనదర్ టైప్. తాడేపల్లోడు చేశాడా, తాడేపల్లోడు కిందోడు చేశాడా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. కిడ్నాప్ అనేది నాన్ సెన్స్, అబ్సల్యూట్ నాన్ సెన్స్. సరే ఆలేదో పాపం ఆ డిఐజీ కమిషనర్ వాళ్ళ తంటాలు వాళ్ళ పడతారు, ఎవడో కిడ్నాప్ చేసినట్టు చూపెడతాడు, ఆయన ఎప్రూవల్ చేసుకుంటారు, నేనేదో ఆస్తి కోసం కిడ్నాప్ చేశానని హేమంత్ అన్నోడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత ఇల్లు ఏదో బెయిల్ ఇప్పిస్తారు ఏదో మెజిస్ట్రేట్ కోర్టులో, తర్వాత అందరూ మర్చిపోతారు. మామూలుగా అయితే వాళ్ళు ఒళ్ళు హోనో ఇంటికి వచ్చేవారు, అయిపోయింది, ఆడేదో ఏడుచుకునేవాడు, అయిపోయింది ఇది కదా. ఇది అనుకోకుండా బయటికి రావడంతో ఏదో కిడ్నాప్ ఏంటంటే 50 కోట్లు ఒక సిట్టింగ్ ఎంపీని ఊర్లో ఒక ఆకురవుడి వైసీపీ పార్టీకి సన్నిహితంగా సంబంధించిన ఒక ఆకురవుడి గాడు 50 కోట్లు కిడ్నాప్ చేసి ఈ పోలీసు వాళ్ళు ఏమో తెలిసిన తర్వాత 5 నిమిషాల్లో పట్టేశారా. ఎవడన్నా నమ్ముతాడండి? కంటి పిల్లవాడు కూడా నమ్మడు ఈ కథను. ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా మన శ్రీనోయులు అందరూ ఉన్నారు, అక్కడ విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ చెప్తారు. వాళ్ళకి తెలియకుండా ఉండదు. ఇది కిడ్నాప్ అనేది శుద్ధ అబద్ధం. అంటే ఒక రకంగా సొంత పార్టీ ఎంపీల్లో రెండో బాధితులు అనుకోవాలా ఎంబీవీ గారిని? ఒకటో బాధితులు మీరు, రెండో బాధితులు ఆయన అనుకోవాలా? అంటే ప్రజాపక్షాన నిలబడినందుకు నేను బాధితుంది. అక్కడ విషయాలు ఏంటో నాకు తెలియదు, కానీ బాధితుడు అన్నది నిజం. అదే అదే అందుకే అంటున్నా, కారణాలు ఏమైనా బాధితుడు అని అనుకున్నప్పుడు ఒకటో బాధితుడు మీరు, రెండో బాధితుడు ఆయన అనుకోవాలి. ఇక్కడ తన్నులు తినదు నేను, అక్కడ తన్నులు తినదు అతను పార్ట్నర్. కరెక్ట్ కరెక్ట్ రైట్ ఓకే రాజు గారు. ఐ థింక్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ దేర్. మామూలుగా అయితే అంత క్లియర్ గా మాట్లాడి ఉండేవారు కాదేమో. ఇప్పుడు నేను ఇంటి ఇచ్చాను కాబట్టి ఇంకా తెల్లవారు అనుకుంటున్నాను. శ్రీనివాస్ విజయ్ కుమార్ క్లియర్ గా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజు గారు. రైట్ శ్రీనివాస్ గారు అండ్ విజయ్ కుమార్ గారు, బాబ్జీ గారు, వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా శ్రీనివాస్ గారు నమస్కారం. ఏంటి ఈ కిడ్నాప్ స్టోరీ మీద మీకున్న అప్డేట్ ఏంటి? 48 గంటలు పాపం ఎంబీవీ గారి భార్య, కుమారుడు, ఆ తర్వాత ఒక 24 గంటలుగా ఆడిటర్ ఎవరి దగ్గర ఉన్నారు, ఏంటంటే ఇప్పుడు రాజుగారు ఏమో అంటే అది స్టోరీ అని నేను అనగానే ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటో షేర్ చేస్తున్నారు. ఈయనేమో కిడ్నాప్ అంటారు, బ్లాక్మెయిల్ అంటారు, డబ్బులు డిమాండ్ చేశారని చెప్తాడు పోలీసు ఆయన త్రివిక్రమ్ వర్మ గారు. సో ఏంటి అసలు ఫ్యాక్ట్ ఏంటి? ముందుగా వెంకటేష్ గారికి నమస్కారం అండి. అలాగే ప్యానల్ ఉన్నటువంటి బాబ్జీ గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే ఎంపీ రఘురామరాజు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ అయితే ఇప్పుడు మన రఘురామరాజు గారు చెప్పినట్టుగా మన అది కొట్టు పడేది ఉంటే, ఎందుకంటే ఒక ఎంపీ గారు తీసుకెళ్లి కిడ్నాప్ అంటే కొంచెం ఆ డౌట్లు ఉన్నాయి ప్రజలకి. అయితే ఇక్కడ ఆ విషయాన్ని మనం పక్కన పెడితే పోలీస్ యంత్రాంగం అంటే ఏ విధంగా ఉందో, ఎంత నీచానికి దిగజారిపోయిందో దీని బట్టి అర్థం అవుతుంది అండి. లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలాగుందని అంటే అది మనకు బాధ కలిగించే విషయం. ఇప్పుడు విశాఖపట్నాన్ని వీళ్ళు చేసి అక్కడ నుంచి ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి మీ దగ్గర విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది మీ దగ్గర నుంచి అందుకని చెప్పాను. ఓకే శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. అయితే ఇక్కడ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ విశాఖపట్నంలో ఎలాగుందో ఒక్కసారి మనం గమనించాలండి. ఇక్కడ అంటే ఎంత నీచ స్థితికి దిగజారిపోయిందని చెప్పేసి, ఎందుకంటే ఒక ఎంపీ ఇప్పుడు ఒకవేళ ఇది వీళ్ళు డ్రామా అనుకున్నప్పటికీ కూడా మనం ఒక ఎంపీ భార్యను, కొడుకును, లేకపోతే ఒక స్మార్ట్ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ ప్రజలందరికీ తెలియజేసి కిడ్నాప్ అయిందని చెప్పి, అంటే వీళ్ళకి ముందు ఈ వ్యవస్థలు ఎలాగ దిగజారిపోయినాయో ఒకసారి గమనించాలి సార్. ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ నిన్న మొన్న కూడా మర్డర్ కేసు, నడి రోడ్లో మర్డర్ కేసు జరిగింది. ఇక్కడ అవును ఈ పార్టీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి, వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ విశాఖపట్నం లాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా మంచిగా పనిచేస్తుండడానికి ఎక్కడ కూడా ఆస్కారం కనిపించట్లేదండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పులివెందుల నుంచి ఇక్కడికి వచ్చి దందాలు చేస్తున్నారండి ఇక్కడ ఎక్కువగా. దానికి ఉదాసీనంగా వ్యవహరించమని వీళ్ళకి పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ఇక్కడ పోలీస్ వారందరికీ. సో వాళ్ళు ఎలా ఉన్నారంటే చూసి చూడనట్టుగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయండి.
కనుక వాళ్ళేం చేస్తారు, ఆ ఉదాసీనత ఈ కిడ్నాప్ కావచ్చు లేకపోతే ఈ ఈ మర్డర్స్ కావచ్చు. మీరు గడిచిన 4 సంవత్సరాల్లో మరి మరి అధ్వానంగా అధికార పార్టీ ఎంపీనా? అదే సార్, ఇక్కడ ఏంటంటే దీనికి ఒక ఎప్పుడు కూడా ఒక చెడును మనం ప్రోత్సహిస్తే అది పాము కాలసర్పమై కాటేస్తుంది. మన దాకా వస్తుంది అది. యా ఇందాక నేను చెప్పింది అదే. ఇది ఇక్కడ ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి అదే వచ్చింది. ఎందుకంటే ఒక ఎంపీని కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే గతంలో చూసి చూపించినట్టు ఉదాసీనతే. వీళ్ళ నాయకులే అలాగే పోలీస్ యంత్రంగా ఎక్కడ కూడా ఇక్కడ లాండ్ ఆర్డర్ లో పనిచేయట్లేదండి. ఎక్కడ చూసినా సరే ప్రతిపక్షం వాళ్ళని అణగదొక్కడానికి, వాళ్ళ మీద కక్ష సాధించడానికి, వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి యాజిటేషన్స్ చేయకుండా కాపలా కాయడానికి ఆ విధంగా వినియోగిస్తున్నారండి. అలాగే వాళ్ళ అనుమాయిలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇక్కడ ముఖ్యంగా పులివెందుల నుంచి వచ్చి ఇక్కడ దందాలు చేస్తున్నారు విశాఖపట్నంలో, వాళ్ళ పట్ల ఈ ఉదాసీనత వ్యవహరిస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ విపరీతంగా గంజాయి గంజాయి లేదంటే ఈ నాయకులు గంజాయి వ్యాపారంలో ముందు తేలుతున్నారు. ఆ గంజాయి విపరీతంగా ఇక్కడ విశాఖపట్నంలో దొరుకుతుంది. ఆ గంజాయి తాగినప్పుడు ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇక్కడ దందాలు అవి చేసుకుంటూ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ విశాఖపట్నంలో దాపించాయండి. ఇక్కడ ఎక్కడ కదా ఎంత దారుణం అంటే సెటిల్మెంట్లు, ఎవరైనా ల్యాండ్ ఉందనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం సెటిల్మెంట్ చేయడం, లేకపోతే నిన్ను నేను పోలీస్ స్టేషన్ లో పెడతాం, లేకపోతే నేను ఇంకోటి చేస్తాను అని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నం ఉందండి. నిజంగా విశాఖపట్నం అంటే శాంతియుత వాతావరణానికి నిలయండి. ఈరోజు మేము ఇక్కడ విశాఖపట్నం వాసులుగా చాలా బాధపడుతున్నాం. ఎందుకు బాధపడుతున్నాం అంటే ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఈ 4 సంవత్సరాలుగా పూర్తిగా తారుమారు అయిపోయింది. ఈరోజు ఇక్కడ వెనకాల ఎపిసోడ్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చింది ఎలాగుందంటే ఈ ఎంపీ గారు భార్యను కిడ్నాప్ చేశారట, వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేశారట, ఎవరో ఆడిటర్ని కిడ్నాప్ చేశారట, ఏంటి పరిస్థితి ఎలాగుంది అనే ఒక భయాందోళనకి ప్రజలందరూ కూడా మునిగిపోయి ఉన్నారండి, బాధపడుతున్నారండి. రైట్ సీని గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి వెంకటేష్ గారు. విజయ్ కుమార్ గారు, ఎంపీ గారి అధికార పార్టీ ఎంపీ గారి కుటుంబం కిడ్నాప్ అయ్యింది అంటే ఓకే, అక్కడ తెలుసు అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా ఎలా దిగింది, ఎక్కడి నుంచి దిగింది, ఏంటి వాళ్ళు చేసే అరాచకాలు, 4 సంవత్సరాలుగా మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వినపడుతుంది అన్నమాట. వినపడుతుంది సార్. ఎందుకంటే మీరు ఏటో చూస్తూ తల ఊపుతున్నారు, అందుకని డౌట్ వచ్చింది నాకు. సో అయ్యా ఇలాంటి పరిస్థితులు ఎప్పటి నుంచో చూస్తున్నాం, కానీ మరి ఇంతిదా సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అవ్వడం అనేది కాస్త భయాన్ని కలిగిస్తోంది రాష్ట్ర ప్రజలకి, కొంత అపనమ్మకాన్ని కూడా కలిగిస్తోంది, ఇది నిజమా అని ఇప్పుడే రాజుగారు కూడా ఫోన్ ఇన్ ఇచ్చారు, శ్రీనివాస్ గారు కూడా చెప్పారు కదా, మీ విశ్లేషణ ఏంటి దీని మీద, ఏం జరిగింది అనుకుంటున్నారు? వెంకటేష్ గారు మీకు అలాగే మా బ్రదర్ శ్రీనివాస్ గారికి, అన్న బాబ్జీ గారికి, ఏబిఎన్ వీక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. వెంకటేష్ గారు, ఈ ఇది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఇన్సిడెంట్ ముందు మనం మాట్లాడుకోవాలంటే గత డిబేట్లో అవును విశాఖపట్నం రాజధాని, విశాఖపట్నం రాజధాని అన్నప్పుడు ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ది టైం అంటే మేము ముగ్గురం కూడా కాంబినేషన్ లో కనీసం ఒక 5-6 సార్లు వచ్చాం ఈ కాంబినేషన్. మేము ఎప్పుడు మేము చెప్తుంది ఏంటంటే బాబు విశాఖపట్నానికి ఏమి చేయలేదు, ఇది అది డెస్టినీ. వైజాగ్ అనేది ఒక డెస్టినీ టౌన్ సిటీ, దీన్ని చాలా పీస్ఫుల్ సిటీ, ఈ పీస్ఫుల్ సిటీని చెడగొట్టారు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మీకు ఇదే పీస్ఫుల్ సిటీలో గతంలో కాదు 3-4 రోజుల క్రితం ఒక రౌడీ షీటర్ హత్య జరిగింది. అదే ప్లేస్లో ఒక 1 ఇయర్ బ్యాక్ సేమ్ ప్లేస్లో జరిగింది హత్య 500 రూపాయల కోసం, అదే ప్లేస్లో, ఏది ఉషోదయ జంక్షన్లో. నేను చెప్తున్నా ఇదే విశాఖపట్నంలో ఏదో డ్రమ్ములో పెట్టేసి 6 నెలలు ఒక లేడీని చంపేశారు. ఇలా ఒకటి కాదండి, అనేకమైనవి ఈరోజు పీస్ఫుల్ సిటీ అయిన విశాఖపట్నంలో జరుగుతున్నాయి అని చెప్పుతున్నామే. లాండ్ ఆర్డర్ చేతులు తప్పేసింది. ఒక పెద్ద ఒక వ్యక్తి, ఒక సీనియర్ పోలీసు ఏమన్నారంటే, సార్ మేము అంటే ఇది నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. ఇంకెంతకన్నా ముందుకు చెప్తే అది అవతలుడికి, ఈ యాంటీ సోషల్ పీపుల్కి అందరికీ నేను ఏదో ఏదో సులువిచ్చినట్టు ఉంటుంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను. కానీ ఈ పర్టిక్యులర్ హేమంత్ లేకపోతే ఇది జరిగింది మా నైబర్ అండి,
ఎంవీవి సత్యనారాయణ బిల్డింగ్ అనుకోనే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ జరిగి ఉందో దాని పక్కనే నేను కూడా ఉంటా. ఓ సేమ్ అండ్ ఈ ఏదైతే ఈ జరిగింది దీనికి ముందు 4 సంవత్సరాల క్రితం నుంచి ఈ హేమంత్ అనేవాడు రోడ్డు మీద ఉంటాడు. ఈ హేమంత్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఆడి మూమెంట్స్ ఏంటనేది నేను ఎస్పెషల్లీ కొన్ని వ్యక్తులు టాప్ పీపుల్ విశాఖపట్నంలో మా దగ్గర ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరితో చర్చించడం జరిగింది. బాబు వీడి సంగతి కరెక్ట్ కాదు. నేను అంటుంది ఏంటంటే వీడికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, వీడేం చేస్తాడు, ఎవడో ఒకడిని మోసం చేస్తాడు, దొరికితే జైల్లోకి వెళ్తాడు, 6 నెలలు ఉంటాడు, 3 నెలలు ఉంటాడు, మళ్ళీ బెయిల్ మీద వస్తాడు, మళ్ళీ అదే జంక్షన్ లో అదే టీ షాప్ దగ్గర ఉంటాడు. మేము నార్మల్ వ్యక్తులు, మేము ఐడెంటిఫై చేసాం వాళ్ళని, మరి పోలీసులు ఎందుకు ఐడెంటిఫై చేయలేదు, ఎందుకు ఇది తీసుకోలే? ఎందుకంటున్నానంటే ఇక్కడ ఏదైతే డీసీపీ ఆనందరెడ్డి ఉన్నాడో ఆ ఆనందరెడ్డి గారు ఉన్నప్పుడు టైంలో సీఐగా ఉన్న టైంలో ఇదే మధురవాడలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన పనిలే. నేనంటుంది ఆ రోజు కంట్రోల్ చేయగలిగిన పోలీసులు, ఆ రోజు సీఐగా ఉండి కంట్రోల్ చేస్తున్న ఆనందరెడ్డి ఈరోజు డీసీపీగా ఉండి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు? తేడా ఏముంది? నేను అడుగుతా ఉన్నా. డీసీపీ అంటే నేను స్పెసిఫిక్ గా నేను ఆనందరెడ్డి గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళకి తెలియదా? ఇక్కడ ఏసీపీలు డీసీపీలు ఉన్న వాళ్ళు చాలా మంది 50% ఇల్లు సీఐలుగా ఎస్ఐలుగా విశాఖపట్నంని కంట్రోల్ చేసి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగి వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. తెలుసున్న వాళ్ళు కూడా ఈ రోజు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. నేను చెప్తున్నా ఓపెన్ గానే చెప్తున్నా ఇది అంతా కూడా. నేను కొనసాగింపుగా కూడా నేను అంటున్నా రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. ఎందుకు తప్పు లేదు? జరగడం అయితే జరిగింది. హేమంత్ అనేవాడు డైరెక్ట్ గా రోడ్డు మీద నించొని వెళ్ళినోడు పోయినోడిని టార్గెట్ చేశాడు, వాడికి ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు ఈ రోజున్న ఫెయిల్యూర్ ప్రభుత్వం, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ప్రభుత్వం, ఈరోజు అలాంటి కుర్రోళ్ళు అందరికీ అలాంటి కుర్రోల్ని ఈరోజు రౌడీ షీటర్లుగా తయారు చేసింది కూడా ఈ ఫెయిల్యూర్ ప్రభుత్వం. ఇది వాస్తవం. విశాఖపట్నంలో దందాలు వాస్తవం, విశాఖపట్నంలో భూ కబ్జాలు వాస్తవం. నేను అంటుంది ఇదే ఎంవీపీ సత్యనారాయణ, ఇదే జీవీ మీద, ఈ ఇద్దరి మీద. మరి విజయసాయిరెడ్డి ఆ రోజు ఇంకొక పార్టీ వాళ్ళతో కలిపి వాళ్ళిద్దరి మీద ఆరోపణలు తీసుకొచ్చి ఈ జీవీని పదవి నుంచి తీయించాడా లేదా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే ఎంవీవీ సత్యనారాయణ జైలుకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని జైల్లో పెట్టాడు, నీ సంతకి చూస్తానని చెప్పి ఎంపీగా పోటీ చేయడానికి నేను ఆడి సంగతి చూడాలని తెలుగుదేశం నాయకుడి మీద కక్షతో డబ్బులు ఖర్చు పెట్టి వైఎస్ఆర్ సిపిలో ఈరోజు ఎంపీ అయ్యాడా లేదా? ఇదే ఎంవీవీ సత్యనారాయణ మీద అనేకమైన కేసులు, అనేకమైన భూ కబ్జాలు ఉన్నాయా లేదా? ఇదే ఎంబీబీ, ఇదే జీవీ మీద భూ కబ్జాలు ఉన్నాయా లేదా? ఇవంతా మీరు చూస్తూ ఉంటే ఎంబీబీ లాస్ట్ లో ఏం చెప్తున్నాడు, నా మీద ఎటువంటి ఎవరితోనే నాకు కక్ష లేదు. నేను చెప్తాను 100 మంది ఉన్నారు, మీరు లైన్ పెట్టండి, 100 మంది ఉన్నారు ఇలా అన్యాయం చేశారని. నేను అంటుంది ఒక ఎంపీని డెఫినెట్ గా వాడు 100% హేమంత్ అనేవాడు వాడు కిడ్నాప్ చేసే ఉంటాడు, వాడు తన్నే ఉంటాడు, వాడు ఇంకొకరితో కలిపి తన్నే ఉంటాడు. ఇవన్నీ నేను ఇవన్నీ అంటుంది ఏంటంటే విశాఖపట్నాన్ని చండాలం చేసి, కబ్జాలు చేసి, కొట్టుకునేటట్టు, చంపుకునేటట్టు ఎంత దారుణంగా చేశారన్న దానికి ఇది నిదర్శనం. ఇది నిదర్శనం. మీకు కన్ఫ్యూజన్ ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి. ఈడు ఆడు ఎవడో ఇక్కడ తిన్నం కాదనే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత సర్వనాశనం చేశారు విశాఖపట్నాన్ని. నేను ఓపెన్ గానే చెప్పాం, మేము ముగ్గురు కూడా ఉన్న డిబేట్లో చెప్పాం, మామూలు డిబేట్లో చెప్పాం, ప్రతిరోజు 4 సంవత్సరాల నుంచి చెప్తుంది ఇదే. అరే నాయన, మా విశాఖపట్నాన్ని పీస్ఫుల్ సిటీని కాస్త సర్వనాశనం చేసి చేసి చంపి ఆత్మహత్యలు రేపులు ఏంటండి ఇది? ఇది విశాఖపట్నం చింపి చాడేసారు. విశాఖను బాగు చెప్పైనా పర్లేదు, చెడగొట్టబాకండి అని చాలా సార్లు చెప్పారు మీరు డిబేట్స్ లో. రైట్, బాబుజీ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. బాబుజీ గారు, ఈ ఘటనని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు, ఎలా చూస్తున్నారు? ఎందుకంటే విశాఖ అంటే ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర అనమాట. అలాంటి ఉత్తరాంధ్రలో విశాఖ అధికార పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయిందంటే అది కొలీగ్ ఎంపీ రఘురామరాజు గారు చెప్పినట్టు అది పార్టీలోనే పైకి కిందకి ఉన్న పంపకాల్లో తేడా అని అట్లా కావచ్చు, లేకపోతే ఇక్కడ పార్ట్నర్స్ మధ్య గొడవలు ఏమైనా
ఇలా ఈ స్థాయికి వచ్చింది అంటే ఇంకా దీన్ని ఎలా చూడాలి వైజాగ్ పరిస్థితి ఏంటి ముందుగా ముందుగా వికే గారు మీకు శ్రీనివాస్ గారికి మా తమ్ముడికి అందరికీ కూడా నమస్కారం నమస్తే అండి అంటే చాలా సందర్భాల్లో మేము ముగ్గురిమి ఇదే మన ఏబిఎన్ లో చెప్పాం పరిస్థితి ప్రమాదకరంగా మారిపోతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రాజధాని అని ప్రకటన చేసిన తర్వాత రాజధాని కన్నా ముందు రౌడీలు వచ్చారు విశాఖపట్నానికి అని చెప్పాం ఇప్పుడు ఇది కేవలం ఫస్ట్ తెర తీయడమే జరిగిందండి ఇంకా భవిష్యత్తులో చాలా చూస్తాం ఎందుకంటే తమ్ముడు విజయ్ చెప్పిన దాంట్లో రెండు మూడు అంశాలు మీతో మీ ముందు షేర్ చేయాలి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు పోలీసులు అధికార పార్టీ నాయకులు చాలా మంది పైనుంచి కింద వరకు ఒకే రకమైన ఆదేశాలతో పనిచేస్తా ఉన్నారు ఇది 2019 నుంచి ప్రారంభమైంది ఈ సంస్కృతి విశాఖపట్నంలో ఏ స్థాయికి వచ్చిందంటే మా లోక్సత్తా పార్టీ కార్యకర్త విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి వడ్డే హరిగణేష్ అని ఆయన అడ్వకేటు ఆయన అచితాపురంలో తన భూమిని అమ్మేస్తే 35 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళు 15 లక్షల రూపాయలు ఇచ్చి 20 లక్షల రూపాయలు ఇవ్వకుండా అతన్ని కొట్టి తోసేసిపోయారు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇతను ఏడ్చుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టార్లో మాకు సంబంధం లేదండి మీరిద్దరు ఒప్పందమే సంతకం పెడితే మీకు నచ్చింది చేసుకోండి అన్నారు అచితాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు కేసు పెడితే పోలీసులు తిప్పి 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 మరి ఎవరు చెప్పారో ఏ మంత్రి చెప్పాడో ఏ ఎమ్మెల్యే చెప్పాడో లేకపోతే ఏ పోలీసులు వెనక కొమ్ము కాసారో ఆ రౌడీ సీటర్లకి వాళ్ళేమని ఇది సివిల్ కేసు అండి మీరు మీరు బయట ఎమ్మెల్యే పెద్ద భూ కబ్జాదారుడు ఏం చేస్తారు ఆ పరిస్థితిలో మీరు ఆలోచించండి వెంకటకృష్ణ గారు తర్వాత నేనే సీన్ లోకి ఎంటర్ అయ్యి మేము డ్రాప్ చేసి నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి మేము ఫోన్ చేస్తాం ఈ రోజుకి వచ్చి డబ్బులు రికవరీ కాలేదు ఆ భూ కబ్జాదారుల్ని కనీసం పోలీసులు టచ్ చేయలేదు మేము ఆధారాలతో ఇచ్చాక కూడా ఇప్పుడు ఈ ఎంపీ గారికి జరిగినటువంటి అంశం ఇది నేనైతే పెద్ద విచిత్రం చిత్రం అనుకోవట్లేదు ఎందుకంటే ఇందులో రెండు మూడు అంశాలు యాంగిల్ ఉన్న ఒకటి రఘురామకృష్ణరాజు గారు చెప్పింది రెండు శ్రీనివాస్ గారు చెప్పింది మూడు మా విజయ్ కుమార్ చెప్పింది ఎందుకంటే వీళ్ళంతా ఉమ్మడిగా చేసిన పనులే ఎక్కడో తేడా వచ్చాక వ్యాపారాల్లో లావాదేవీల్లో ఇవి వీళ్ళు పీకకు చుట్టుకుంటాయి రెండు పోలీసులు తెలియక కాదండి ఇప్పుడు విశాఖపట్నం పోలీసుల పరిస్థితి ఎలా అయిందంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి అట్లాగే మంత్రులకి కాపలా కాయడానికి పోలీసులు సరిపోరు దీంతో పాటుగా ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ సెక్షన్ చూడటం కోసం పోలీసులు సరిపోయే పరిస్థితి లేదు ఇక రెండు డెకాయిడ్స్ ని ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కానీ లేకపోతే ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించడానికి కానీ సిసిఎస్ పోలీసుల సంఖ్య కూడా సరిపోలేదు ఇప్పుడు ఏం జరుగుతుంది మాకు ఉత్తరాంధ్రలో చాలా సౌమ్యులు వెంకటకృష్ణ గారు మీకు తెలుసు అందరూ 200 గజాలు 300 గజాలు 400 గజాలు ఉన్నవాళ్ళు చిన్న కమ్మతాలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఇవన్నీ గడిచిన పెద్దలు అంటే 2019 తర్వాత పెద్ద ఎత్తున రికార్డు ట్యాంపర్ చేశారు భూ కబ్జాలు జరిగినాయి అందులో చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇది కాకుండా రెవెన్యూ యంత్రాంగం తాలూకా పూర్తి హస్తం మనం ప్రతిరోజు పత్రికల్లో మీడియాలో చూస్తున్నాను అనేక దాడులు చాలా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో చాలా మంది గోడు వెళ్ళబోసుకుంటున్నారు వెంకటకృష్ణ గారు ప్రతి సోమవారం విశాఖపట్నం కలెక్టరేట్ స్పందనకు వెళ్తే ముసలమ్మ ముసలోళ్ళు అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు బాబు మా భూమి ఎవరో వచ్చారు పెద్ద ఆయన ఇది మాది అంటున్నాడు మా పిల్లలు లేరు మాకెవరో వెనక ముందు లేరు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఏడుస్తున్నటువంటి వృద్ధులు కొన్ని 100ల మంది విశాఖపట్నం కలెక్టర్ దగ్గర కనిపిస్తారు వికే గారు కాబట్టి నేనైతే ఎంపీ గారి పైన ఎంపీ గారి కుటుంబం పైన ఈ దాడి జరిగింది పట్టుకున్నారు అంటే వెంటనే పోలీసులు పట్టుకున్నారంటే నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి ఇక్కడ ఆనందపురం రోడ్లో కారు వెళ్తున్నట్టు మేము ట్రేస్ అవుట్ చేసామని చెప్పి సిపి గారు చెప్తున్నారు అసలు ఆనందపురం అంటే తగరపోలస దాటిన తర్వాత ఆనందపురం పద్మనాభం వెళ్లే రోడ్లో పట్టుకున్నదంటే ట్రాష్ ఎందుకంటే అది NH-16 లో ఉంది అది ఎక్కడ కూడా కారు కిందకి దిగే పరిస్థితి లేదు ఆ హైవే మీద ఆయన ఎలా అన్నారో నాకు అర్థం కాలేదు ఇంకా వివరాలు రేపు ఎల్లుండిలో బయటకు వస్తాయి ఏది ఏమైనప్పటికీ ఈ విశాఖపట్నం రాజధాని కన్నా ముందు రౌడీలు వచ్చారన్నదే వాస్తవం అలాగే ముఖ్యమంత్రి గారు ప్రజాప్రదే మీ బిడ్డ సెప్టెంబర్ లో ఇక్కడికి వస్తాడంటున్నాడు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రాకముందే గ్యాంగ్ వచ్చి కూర్చుంది ఇక్కడ మీరు వస్తారని చెప్పినా ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీకి ఓట్లు వేయలేదు మీరు వస్తున్నా మాకేం ఆనందం లేదు మీరు వస్తున్నాక మీరు రాకన్నా ముందు మీ పైలట్లు వచ్చి కూర్చున్నట్ట ఇక్కడ భూ కబ్జాదారులు రెవెన్యూలో లీలలు చూసిన వాళ్ళు చాలా మంది భూ కబ్జాదారులు వచ్చున్నారు దయచేసి ఉత్తరాంధ్ర ప్రశాంతతను దయచేసి పాడు చేయకండి ఉత్తరాంధ్రలో చాలా సౌమ్యులు నాయకులు ఇక్కడ ఎన్నికైన వాళ్ళు కూడా సౌమ్యులే
మమ్మల్ని మా మార్గాన్ని మేము బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చేయాలని నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఉంటే కాదు బాబుజీ గారు ఇప్పుడే ఇలా ఉంటే ఒక నిజంగానే మీరు అన్నట్టు సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి గారు అక్కడ కాపురం పెడతా అన్నాడు ఆ మధ్య సభలో ఒకవేళ అప్పుడు పెట్టిన తర్వాత ఎలా ఉంటది ఇప్పుడు వీళ్ళందరూ పైలట్లుగా అనుకుంటున్నారు మీరు అంతేనండి అంతేనండి ఇప్పుడు ముందు పైలట్లు వచ్చారు ఈ పైలట్లు వచ్చిన తర్వాత అప్పుడు సైన్యం కూడా వస్తుంది కదా అంతే కదా అందుకే భయం ఆ భయం తోటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిఫ్యూజ్ చేశారు ఈ ఉత్తరాంధ్ర మీరు రాజధానిగా ప్రకటిస్తున్నామని చెప్పిన ఎవరికి ఆనందం లేదు కదా వెంకటేశ్వర గారు శ్రీనివాస్ గారు బాబుజీ గారు చెప్తున్నట్టు ముందు పైలట్లు వచ్చారు పైలట్లు దాదాపు 4 ఏళ్ల నుంచి తిరుగుతానున్నారు పైలట్లు కాకపోతే కోర్టు అనుమతించకపోవడం వల్ల పాపం ఆయన రాలేకపోయారు అక్కడికి మరి అది వచ్చిన తర్వాత ఎలా ఉంటది ఇది వాళ్ళ పనేనా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే బాబ్జీ గారు అనేది ఏంటంటే పైలట్లు సీఎం గారు వస్తానన్నాడు ముందు పైలట్లు వచ్చి ఈ పనులన్నీ చేసి వెళ్తున్నారని అంటున్నారు కదా ముందే ఇప్పుడే ఇలా ఉంటే తీరా వస్తే వచ్చిన తర్వాత ఎలా ఉంటది ఇంకా దారుణంగా ఉంటుందండి కానీ ఈ పైలట్లు అందరికీ కూడా గురువు విజయసాయి రెడ్డి గారు ఇంకా 3.5 సంవత్సరాలుగా మొత్తం అన్ని కూడా ఆయన సారథ్యంలోనే ఈ కబ్జాలు అన్ని జరిగినాయండి దోచుకున్నవన్నీ దోచుకున్నారు దస్పర్లజిల్స్ కావచ్చు సిబిసిఎన్సీ కావచ్చు ఎన్సిసి కావచ్చు మేము 4 సంవత్సరాల నుంచి ఇలాగా అరిగిపోయిన టేప్ రికార్డ్ చెప్తూనే ఉన్నామండి సిబిసిఎన్సీ దస్పర్ల భూములు ఆ ఎన్సిసి భూములు ఇంకా ఆ భీముల దగ్గర లిస్ట్ ఆన్సార్ మాస్టర్ ప్లాన్ మార్చుకోవడం అలాగే ఆ స్టూడియో అని రామానాయుడు స్టూడియో అని అలాగే ఇలాగా ఈ కబ్జాలు చేయడానికి ఆల్రెడీ ఒక ఆయన 3.5 సంవత్సరాలుగా చేసి ఆయన ఇంకో దగ్గర మకాం మార్చారండి ఇప్పుడు మిగతావన్నీ కూడా తన చేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారండి అయితే మాకు బాధ కలిగించేటువంటి ఏంటంటే విశాఖపట్నంలో చాలా మంది వస్తున్నారు ప్రశాంతంగా బతుకుతున్నారు కానీ విశాఖపట్నం ప్రశాంతతను పాడు చేయొద్దని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా చెప్తున్నామండి ఇప్పుడు ఈ పోలీస్ యంత్రాంగం కూడా దీనికి సమాధానం చెప్పాలండి అసలు ఎందుకంటే ఇన్ని రోజులు కూడా పోలీస్ యంత్రాంగం వైసీపీ కార్యకర్తలాగానే చేశారండి మీరు ఎక్కడైనా గమనించండి ఎందుకంటే వీళ్ళు మీరు చాలా సందర్భాల్లో మేము చెప్పాం ఈయన కేవలం అపోజిషన్ లీడర్స్ ఇంటి దగ్గర కాపలా పెట్టడానికి వాళ్ళని బయట యాజిటేషన్స్ ఏమి చేయకుండా నియంత్రించడానికి దానికోసమే వాడుతున్నారు తప్ప శాంతి భద్రతలు ప్రజారక్షణ అనే దాన్ని వదిలేశారు అనేది మీ అలిగేషన్ రైట్ విజయ్ కుమార్ గారు ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి దీని మీద ప్రజల ఆస్తులు మాన ప్రాణాలు ల్యాండ్ ఆర్డర్ అన్ని గాలికి వదిలేశారు ఇది మీకు ఓపెన్ గా చెప్తున్నానండి ఇది జరిగిన దాని పక్కనే వేమూరు ప్రభాకర్ రెడ్డి ఆయన కబ్జా చేసిన ల్యాండ్ ఇది జరిగిన పక్కనే ఇప్పుడు రేపు ఒక 2 ఎకరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడానికి పెట్టుకున్నారు ఇవన్నీ వాళ్ళ అండర్లో ఉన్న ఏరియాలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా 100% కేవలం వాళ్ళు పెంచిన పాముల్ని పాలు పోసిన పెంచిన పావులే అది కూడా మీరు చూశారు ఒకప్పుడు ఇదే హేమంత్ మన ఎంవీవి సత్యనారాయణ దగ్గర ఎంప్లాయీ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు మొత్తానికి ఎవరైతే పాలు పోసి పెంచారో వాళ్ళనే కాటేస్తున్నాయి ఇది వాస్తవం ఇది 100% ఈ సిటీ ఆఫ్ డెస్టినీని చండాలం చేసి దీన్ని నాశనం చేసి దీన్ని కబ్జాలు చేసి దీన్ని ఈరోజు అంటే దీపం ఆరిపోయినట్టు చేసి పడేసి విశాఖపట్నం ఈరోజు ఎంజాయ్ చేస్తారు నేను ఒకే ఒక్క లాస్ట్ విషయం చెప్తున్నా ప్రజలందరికీ విశాఖపట్నం ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తా ఒకప్పుడు విజయమ్మ ఎంపీ కింద వచ్చినప్పుడు అందరం కూడా కళ్ళు తెరిచాం ఈ లుంగీలు పట్టుకొని ఈ బ్యాచ్లు అందరూ వచ్చి రేపు మొత్తం నాశనం చేస్తే విశాఖపట్నం అంటే ఇదే విశాఖపట్నం వ్యక్తులందరూ కూడా ఆవిడ్ని ఓడించి పంపించారు ఒక 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నాం మళ్ళా ఏమైంది మన బుద్ధి అని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ ఎవడైతే ఈ ప్రశాంత్ కిషోర్ వచ్చాడో వీడు టోటల్ గా అందరికీ కనికట్టు చేసి ఒక మెజిషియన్ లాగా కనికట్టు చేసి మనలందరినీ మోసం చేసి ఈ రోజు ఏదైతే ఆ రోజు విజయమ్మ వస్తే ఎలాగైతే దారుణం అవుతాం అనుకున్నా దానికి 100 రెట్లు ఈ రోజు విశాఖపట్నాన్ని తయారు చేసి పెట్టారు కాబట్టి మా ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే విశాఖపట్నం ప్రజలందరికీ కోరుకుంటున్నాం దయచేసి మనమే మన విశాఖపట్నాన్ని రక్షించుకుందాం
దయచేసి ఈ వైఎస్ఆర్సీపీని సముద్రంలో కాదు ఇసిరి అవతల పడేద్దాం అని చెప్పి మేము కోరుకుంటాం. రైట్, చూద్దాం సార్, ఇలాంటివి జరగకూడదు. విశాఖ నిజంగానే సిటీ ఆఫ్ డెస్టినీ అండ్ చాలా పీస్ఫుల్ సిటీ. ఎవరు దానికి పెద్దగా అంటే ఇండస్ట్రీస్ రావాలి ఇవి రావాలని కోరుకుంటాం, కానీ దాని అంతర్గత అదే ఆ వనరులతో డెవలప్ అయిన సిటీ విశాఖ. అలాంటి విశాఖలో మరి ఇలాంటి అరాచకాలు డెవలప్ అవుతున్నాయి, ఇది ఏ రకంగానూ మంచిది కాదు. కనీసం ఎన్నికైన ప్రజాప్రతినిధులైనా మనకే దిక్కు లేకుండా పోతుందని కళ్ళు తెరవాల్సిన ఘటన ఇది. ఒక రకంగా ఇది మంచికే జరిగిందేమో, వాళ్ళన్నా కళ్ళు తెరిచి మన బతుకులకి మన కుటుంబాలకు కూడా దిక్కు లేకుండా పోతుందని కాస్త అలర్ట్ అయ్యి మనమే ఇలా ఉంటే మన ప్రజల పరిస్థితి ఏంటని కాస్త అట్లన్నా ఆలోచిస్తారేమో. చూద్దాం. ఎనీవే, ఈ ఆయన అన్నట్టు బాబుజీ గారు అన్నట్టు ఈ ముందొచ్చిన పైలట్లు మూడేళ్ల నుంచి ఓ నమిలేస్తున్నారు వైజాగ్ ప్రజల్ని. అది ఎక్కువ కాలం ఉండకుండా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, విజయ్ కుమార్ గారు అండ్ బాబుజీ గారు, అలాగే రఘురామరాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది వాళ్ళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.